ఇప్పుడు ఆ చెరుకుని మనం ఇక్కడ బెల్లం ప్రాసెసింగ్ ఎలా చేస్తాం అన్నది ఇక్కడ చూడుతున్నాం. మొదట అక్కడ అవతల క్రషర్ నుంచి చెరుకు రసం వచ్చి ఈ పైప్లోంచి జాలీలో పడుతుందండి. అక్కడి నుంచి ఫస్ట్ పొయ్య, ఇది మండ్యా మెథడ్ అంటారు, మండ్యా మెథడ్ అంటారు. ఫస్ట్ టైం ఇక్కడ బాగా వేడి చేసినాక చెరుకు రసము బాగా బాయిల్డ్ అయినాక దాంట్లో ఉన్న తిట్టి అంతా సపరేట్ చేసి సెకండ్ స్టేజ్కి ఇక్కడికి తీసుకుంటాము. 15 నిమిషాలు ఇక్కడ కాగినాక ఇక్కడ 15 నిమిషాలకి ఇక్కడ తీసుకుంటాము. దీంట్లో ఏమైనా మిగిలిన తిట్టి కూడా ఇక్కడ తీసి అక్కడ ఫిల్టర్ చేసుకుంటాం మొత్తం. ఇదంతా సహజ ప్రక్రియ, అది ఏమీ ఏ విధమైన కెమికల్ వాడడం ఏమీ యూజ్ చేయకుండా నేచురల్ పద్ధతిలో. కొద్దిగా పానకం గట్టిగా అయిన వరకు ఇక్కడ 15-20 నిమిషాలు ఇక్కడ కాగుతుంది. ఇది కాగినాక మళ్ళీ ఇక్కడి నుంచి థర్డ్ స్టేజ్లో, ఇక్కడ నుంచి 20 మినిట్స్కి మళ్ళీ థర్డ్ స్టేజ్కి తీసుకెళ్తాం. అక్కడికి వచ్చేటి పానకం కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇక్కడికి వచ్చేటికి ప్రాసెస్ 50 మినిట్స్ అవుతుందండి, 45 to 50 మినిట్స్. ఇటు నుంచి ఇక్కడ లాస్ట్ స్టేజ్కి వచ్చేటికి ఇక్కడ మీరు చూస్తున్నారు ఎలా మారుతుందో, ఇక్కడికి వచ్చేటికి ఫైనల్ స్టేజ్ అండి దీన్ని. దీన్ని ఇటు నుంచి మనం మళ్ళీ కాగినాక ఒక 20 మినిట్స్ కాగినాక ఇటు నుంచి దీంట్లోకి ఉదరపాకం వచ్చే వరకు వాళ్ళు అలాగ కాగనిచ్చి బాగా మరగనిచ్చాక ఆ మరగనిచ్చిన జ్యూస్ని ఇటు మన బయటికి బెల్లం ప్రాసెస్కి తీస్తూ ఉంటారు. దీనివలన ఏంటి ఉపయోగం ఈ అంటే, మనం ఇంత సేంద్రీయ పద్ధతిలో పండించిన చెరుకుని బయట షుగర్ ఫ్యాక్టరీకి కానీ బయట అమ్మడం వలన దానివల్ల వనగూరి ప్రయోజనాలు ఏం లేవు. దాన్ని మనమే దాన్ని బెల్లం పద్ధతిలో మార్చి బెల్లం కింద తయారు చేసి ఇస్తే 4 ఉపయోగపడుతుంది, మంచి ప్రోడక్ట్ మనం కస్టమర్కి వినియోగదారుడికి ఇవ్వగలుగుతాము. దాని ద్వారా ఏమంటే కెమికల్ లేకుండా పండించడం వలన హెల్త్కి మంచిది. ఈ బెల్లంలో కల్తీలు, బెల్లం కొంతమంది బెల్లం తయారు చేయడానికి అందులో పంచదార కూడా మిక్స్ చేస్తూ ఉంటారు. అది ఏమి లేకుండా సహజ పద్ధతిలో బెల్లం తయారు చేసి మనం వినియోగదారుడికి డైరెక్ట్గా ఇవ్వాలని దీంట్లో మేము పండించిన సంవత్సరకాలం నుంచి మేము పండించిన కష్టానికి దాన్ని బెల్లం రూపంలో రెడీ చేసి దాన్ని మనం వినియోగదారుడికి మార్కెటింగ్ చేసుకోవాలి, డైరెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఇంత ప్రాసెస్ చేయగలుగుతున్నామండి. దీంట్లో మనం ఏ విధమైనటువంటి కెమికల్ వాడడం, ఏమి హైడ్రోస్ అని అది ఇది ఏదో కెమికల్స్ రంగు రావడానికి వేస్తూ ఉంటారు, మనం నేచురల్ పద్ధతిలోనే దీన్ని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇక్కడ బెల్లం ప్రాసెస్ వచ్చాక అచ్చుల కింద పోసి అచ్చులు కేజీ ప్యాకింగ్ చేసి మనం ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ట్రేలో ఒక పద్ధతి, అక్కడ మన ఇటు 1/2 కేజీ బ్లాక్స్ కింద ఒక పద్ధతిలో మనం చేయగలుగుతున్నాం. ఇవి 1/2 కేజీ బ్లాక్స్ అండి. ఇవి ఈ 1/2 కేజీ బ్లాక్స్ ప్యాకింగ్ చేసి డైరెక్ట్గా మార్కెటింగ్కి ఇచ్చేస్తాము. ఇది అచ్చులు తయారు చేసే విధానం, అంటే ఏక పలకల కింద మనం చేసి ఇస్తున్నాం. ఇది దీన్ని ఇలాగ ఒక 6 to 7 hours ఆరినాక దీన్ని తీసి డ్రై చే మనం ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. మన రైతు దగ్గర నుంచి నేరుగా వినియోగదారుడికి కస్టమర్కి చేరవేసే విధానంలో మనం చేస్తున్నాం.